అయ్యో అయ్యో, ఓరి నాయనో, ఓరి దేవుడో. అయ్యో ఏమైంది? ఏంటి ఏంటా శోకాలు? శోకాలు కాదు పెనిమిటి, ఇవాళ రేపో నేను చావడం ఖాయం. నన్ను ఖచ్చితంగా చంపేస్తుంది. నిన్ను చంపేది ఎవరే? ఎవరో ఎందుకు చంపుతారు? నీ చెల్లెలు కళ్యాణి చంపేస్తుంది. చచ్చిపోయినా గానీ దాన్ని సాధించడం మొదలవా? నేను నీ చెల్లెల్ని సాధించడం కాదు, నీ చెల్లెలే నన్ను సాధిస్తోంది. కునుకు పడితే చాలు, కళ్ళకు వచ్చేస్తోంది. ఏంటి, కళ్యాణి నీ కల్లోకి వచ్చిందా? మామూలుగా రాలేదు, దయ్యమై వచ్చింది. జుట్టు ఇలా విరబోసుకొని, ఇంతింత కళ్ళేసుకొని నన్ను చంపడానికి వచ్చింది. అమ్మా కళ్యాణి, నన్ను క్షమించమ్మా. నిన్ను నీ కూతుర్ని చాలా బాధలు పెట్టాను. చిన్ని ఎక్కడున్నా వెతికి తీసుకొచ్చి నా సొంత బిడ్డలా చూసుకుంటాను. దుర్గా, ఏంటి ఇది? నువ్వేనా ఇలా వణికిపోతూ మాట్లాడుతోంది? అయ్యో, కళ్ళకు వస్తే ఎవరైనా ఇలాగే ఇలాగే వణుకుతారు. అమ్మ కళ్యాణి, ఇంకెప్పుడు ఇంకెప్పుడు కళ్ళకి రావద్దు తల్లి. నీ బిడ్డని నా కళ్ళలో పెట్టి చూసుకుంటాను తల్లి. కావాలంటే ఇదిగో మీ అన్నయ్య మీద ఒట్టు కళ్యాణి. అలా చూస్తావేంటయ్యా? తొందరగా వెళ్దాం పద, చిన్ని ఎక్కడుందో వెతికి తీసుకొద్దాం, లేకపోతే నీ చెల్లి నన్ను చంపేస్తుంది. నీలో ఇంత మార్పు వచ్చిందంటే నేను నమ్మలేకపోతున్నానే. నువ్వు నమ్మకపోయినా పర్వాలేదు పెనివిటి, ముందు చిన్నిని వెతికి తీసుకోనరా, లేకపోతే నా బిడ్డలు కూడా తల్లి లేని పిల్లలు అయిపోతారు. అలా ఏం జరగ ఏం కాదు, అలా ఏం జరగదులేవే, నువ్వేం భయపడకు. కళ్ళారా చిన్ని చూసే వరకు నా భయం తగ్గదు. చూద్దు గానిలేవే, చిన్ని ఎక్కడున్నా నేను వెతికి తీసుకొస్తాను. నువ్వు ఇంటికెళ్ళు, వెళ్ళు వెళ్ళు వెళ్ళు, నేను తీసుకొస్తాను కదా, వెళ్ళు వెళ్ళు. నాకు కావాల్సింది కూడా నువ్వు వెళ్ళడమే. చిన్నిని తీసుకొనరా, అప్పుడు చెప్తా.